ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సర్వే రిపోర్ట్లన్నీ కూడా చూడడము, మనం డెసిషన్ తీసుకోవడము, అవన్నీ కూడా. పర్ఫార్మెన్స్లో ఎమ్మెల్యేలకు పర్ఫార్మెన్స్ ప్రజల్లో బాగుంది అని అంటే అదే ఎమ్మెల్యేను ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేదని అంటే అదే ఎమ్మెల్యేను కొనసాగించడం కుదరదు. ప్రతి ఒక్కరం కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనం ఈరోజు రిప్రజెంటేటివ్స్ కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చి ఏర్పడి అక్కడ కూర్చుంటే కొన్ని కోట్ల మందికి పేదవాళ్లకు మంచి జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పర్ఫార్మెన్స్ లేని కారణంగా అదే ఎమ్మెల్యేలను మళ్ళీ అక్కడే కొనసాగించే కార్యక్రమం చేసి చేయడం వల్ల ఆ ఎమ్మెల్యేకి నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది, కొన్ని కోట్ల మంది జనాదులకు నష్టం జరుగుతుంది, ప్రజలకు కూడా. కాబట్టి అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యలేము. కాబట్టి దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, మేము సర్వే చేసినప్పుడు, మనం సర్వే చేసినప్పుడు మీ గ్రాఫులన్నీ కూడా బలంగా బాగా ఉండాలి అని అంటే మీకు గడప గడప అనే ప్రోగ్రామ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. గడప గడప అనే ప్రోగ్రాంలో మీరు ఎంత విజిబుల్గా కనిపిస్తే న్యాచురలీ ప్రజల దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా, ప్రజల దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ కూడా మీకు అంతే అనుకూలంగా ఉంటుంది. అంతే అనుకూలంగా మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా మీకే టికెట్ ఇస్తే మీకు మంచి జరుగుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది. కానీ అలా జరగకపోతే మాత్రం రేపు పొద్దున మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఆ తర్వాత మార్చక తప్పని పరిస్థితి వస్తుందనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే జుట్టు ఉంటే మూడేసుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలి. 175కి 175 రావాలి ఖచ్చితంగా. మళ్ళీ ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఇంకా బ్రహ్మాండమైన నెంబర్స్తో మళ్ళీ అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని సంతకాలు పెట్టి ఇచ్చారట. నేను లేను, నా సంతకం లేదు, నాకు తెలియదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడిగి ఉంటారు, లేకపోతే ఎవరి చేత అడిగించుంటారు. చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి. ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు. మొట్టమొదట 12లో జరిగింది ఎలక్షన్. అప్పుడైతే 2012 బై ఎలక్షన్స్ మనం ఎక్కడ నెగ్గింది, నరసాపురం రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయనే గెలిచాడు. ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి 2012 బయటకు వచ్చేసి పార్టీ పెట్టినప్పుడు. ఎవరినైనా సరే ఒక టికెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టిక్స్ ఉంది నేను అనుకోవట్లే, దానికి చాలా టాక్టిక్స్ కావాలి ఒక మనిషిని. ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి, నా పోస్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి. ఎమ్మెల్యే కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి పైకి చెప్తారు, మేము మహాత్యాగాలు చేస్తున్నామని. త్యాగం చేయడానికి ఎవరు రారండి. ఇది ఒక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని, ఒక లీడర్షిప్ క్వాలిటీ. వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు, ఇంకొకటి సీఎం, ఇంకోటి పిఎం అవుతాడు. ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది చాలా పెద్దది, 100 సీట్లు మారుస్తారని, 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప, లేకపోతే చాలా ఇది వెళ్ళే ప్రతివాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు, మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. అతను తీసుకుపోయినా పర్వాలేదు, కానీ కొత్తవాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే తీసుకోవాలి తప్ప, మీరు బాగోలేదు వాడికి బాగోలేదు అని అంతే మాత్రం ఎవరికి బాగుండదు. ఎందుకంటే అంత జగనే కదా, ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా చిక్కులున్నాయా ఏం లేవు. జగన్ డైరెక్ట్ వాలంటీరు, ఆ వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం. వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే పార్టీ కార్యకర్తలు, పార్టీ ఇది వ్యవహారం లేదు, ముందు నుంచి లేదు జగన్కి. లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు, ఫస్ట్ ఎలక్షన్ 14 ఆల్మోస్ట్ నెగ్గేశాడు, 19 నెగ్గాడు. అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం ఇంకా చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి దీన్ని. ఏమో ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ టికెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం, టికెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టికెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు.
దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలి. సహజంగా జరుగుతుంటాయి టికెట్లు మార్చడం. మాకు ఏసీవీ రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్. ఏమైంది? ఓడిపోయాను. ఆయన ఓడించేశారు. ఆయన ట్యాక్ఫుల్గా పిలిచి చెప్పి, బాబు నీకు ఇంకోటి ఇస్తాం పోస్టు, ఈసారి ఇతను చేయి, ఇవి కారణాలు అని ఏమన్నా చెప్పుంటే నిలబడేమో. చెప్పడానికి ఎవరు లేరు ఏసీవీ రెడ్డి గారికి. ఆ రోజులో అంతే అలా అదే చెప్పారు. దీన్ని పెద్ద మీకు అందరికీ తెలియదు కాదు, నేనంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. అవును అంటే ఇప్పుడు ఒకటి, ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రిజైన్ చేసి వచ్చాడు. ఆయన కొత్త పార్టీ పెట్టకపోతే ఏదో పార్టీలో చేరాలి. ఏదో పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది? ఏముండదు. కొత్త పార్టీకి ఏమి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఏదో ఒక పార్టీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ ఏమి ఉండదు అసలు. నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసరు, కరప్షన్ ఛార్జెస్ లేవు. 10 ఏళ్ళు సర్వీస్ ఉండగానే వచ్చేసినట్టున్నాడు. 10 ఏళ్ళో 8 ఏళ్ళో సర్వీస్ ఉండగానే వచ్చాడు ఆయన. అక్కడ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అతను ఒక మంచి, ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు, ఆయన కూడా అంతే. ఆయన మీద నో కరప్షన్ ఛార్జెస్, మంచి ఆఫీసర్గా మనకి ఇక్కడ కలెక్టర్ చేశాడు ఆయన. మీకు తెలుసుగా మంచి ఆఫీసర్గా పేరు. ఆయన ఒక పార్టీ పెట్టాడు. పార్టీ అంటే ముందు ఒక చిన్న సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి పార్టీ కింద కన్వర్ట్ చేసి ఆయన నెగ్గలిగాడు ఒక ఎలక్షన్. సరే, ఈయన కూడా అలా అవుతుందో. ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు. కేజ్రీవాల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. కేజ్రీవాల్ది అసలు, ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలాం. మేము ఉండగానే ఢిల్లీలో డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళి సిట్టింగ్ సీఎం మీద వేశాడు. శీలా దీక్షిత్ మీద ఎక్కాడు. తన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాదు. ఎవరో మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇది ఏదో గొడవ బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ సర్వెంట్స్, ఎక్కువ మంది ప్రైవేట్ కాని వీటిలో పనిచేసే వాళ్ళు. ఈ ఓటుకి డబ్బులు ఇవ్వడం అవి ఢిల్లీలో ఉండవు. అందుకని అదొక వేవ్ కింద వచ్చింది. సో జేడీ లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా పార్టీ పెట్టే హక్కు ఉంది, దాన్ని ఎవడో క్వశ్చన్ చేయలేడు. సెకండ్, ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఎంత నేను సీట్లు ఏమి వస్తాయని అనుకోవట్లేదు. ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి, డెఫినెట్గా ఆ ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లో నడపలేక కాదు, నడపడం వల్ల ప్రయోజనం లేదు, అందుకు నడపట్లేదు.